सरस्वती आकु దీనిని చాలా మంది బ్రహ్మి ఆకు అని కూడా పిలుస్తుంటారు. చిన్న పిల్లలకు త్వరగా మాటలు రావడానికి, మేతాసు పెరగడానికి సరస్వతి ఆకుతో తయారు చేసే లేహ్యంను తినిపిస్తుంటారు. అయితే ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండే సరస్వతి ఆకు మేతాసును పెంచడమే కాదు మరిన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. మరి ఆలస్యమెందుకు? సరస్వతి ఆకుతో ఏ ఆరోగ్య లాభాలను పొందొచ్చో ఓ చూపు చూసేయండి. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సరస్వతి ఆకు అద్భుతంగా సహాయపడుతుంది. సరస్వతి ఆకుల నుంచి రసం తీసి అందులో కొద్దిగా వాము కలిపి తీసుకుంటే గనుక చెడు కొలెస్ట్రాల్ క్రమంగా కరిగిపోయి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది. అలాగే ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో 1 టేబుల్ స్పూన్ సరస్వతి ఆకు రసం కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు తగ్గుతాయి, మెదడు చురుగ్గా ఉత్సాహంగా పనిచేస్తుంది, మరియు అల్జీమర్స్ వంటి ప్రమాదకరమైన వ్యాధి వచ్చే రిస్క్ కూడా తగ్గు ముఖం పడుతుంది. సరస్వతి ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు 1 లేదా 2 సరస్వతి ఆకులను బాగా నమిలి తింటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ అంతమై క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా సరస్వతి ఆకు ఒక దివ్యౌషధమని చెప్పుకోవచ్చు. సరస్వతి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకుని 1/2 స్పూన్ చప్పున 1 గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా మధుమేహులు చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలో ఎలా అప్పుడు కంట్రోల్ లో ఉంటాయి. ఇక సరస్వతి ఆకు రసాన్ని తరచూ తీసుకుంటే కడుపులో పుండ్లు తగ్గుతాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మరియు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు సైతం పరార్ అవుతాయి. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.